ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కుమ్రంభీం జిల్లా వడ్డేపల్లి గార్డెన్లో నిర్వహిస్తున్న ఐనీసు హైదరాబాద్ శాఖ ద్వారా గౌరవ శ్రీకాంత్ గారు శ్రీనివాస్ గారు దీన్ని టేకప్ చేయడం లోకల్లో ఉన్న సాయి మరియు ఐనీసు మిత్రులు జిల్లా ఎవరున్నారో వాళ్ళంతా అదేవిధంగా పాత్రికేయులు అందరూ ఆయనకు సపోర్ట్ చేసి ఇంటి కార్యక్రమాన్ని అందరూ వినే విధంగా అందరూ రాష్ట్ర ప్రభుత్వం చూసే విధంగా అందరు ప్రజలకు వినిపించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని కుమ్రంభీం జిల్లాలో తీసుకురావడం మీకు ఎంతో గర్వకారణం సార్. ఇటు కార్యక్రమానికి గౌరవ కాంగ్రెస్ పార్టీతో సోదరులు, బీజేపీ పార్టీ సోదరులు, టీడీపీ పార్టీ మరియు బీఎస్పీ పార్టీ, సిపిఐ, సిపిఎం మరియు ప్రజా సంఘాలు, అదేవిధంగా కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, వివిధ పార్టీలకు సంబంధించిన, అదేవిధంగా మైనార్టీ సోదరులు, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చిన వాళ్ళకందరికీ పేరు పేరున తెలంగాణ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ డిబేట్ అనేది అందరి కోరిక ఒక 6 నెలల ముందైతే బాగుంటుంది, అది కూడా మేము కూడా ఆలోచనలో ఉన్నాం సార్. తప్పకుండా కొంచెం ముందు కనుక పెడితే వాళ్ళు ఏమైనా అడిగిన కోరికలు ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా, గౌరవ చైర్మన్ గారి ద్వారా, ఎమ్మెల్సీ గారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించి వాళ్ళకి చేసే విధంగా ఉంటుండే. వారు మెయిన్గా తీసుకున్న ఈ అంశాలలో ఎక్కువ శాతం కుమ్రంభీం ప్రాజెక్ట్, తర్వాత వట్టివాగు ప్రాజెక్ట్, కెనాల్సు, అదేవిధంగా హాస్పిటల్స్, మెడికల్ కాలేజు, విద్య, వైద్యం మీద ఎక్కువ మాట్లాడడం జరిగింది. నేను ప్రతి ఒక్కరిది నోట్ చేసుకోవడం జరిగింది మీరు కోరుకున్న దాని ప్రకారం. తప్పకుండా ఈరోజు తెలంగాణ ముందు ఏవైతే ప్రభుత్వాలు పరిపాలించినాయో కళ్ళకు కట్టినట్టుగా మనం ప్రజల్లో వెళ్తే తప్పకుండా తెలుస్తుంది. ఆ రోజు తెలంగాణ ఏర్పడక ముందు మనం ఎట్లా ఉన్నాం, ఈరోజు ఎట్లా ఉన్నాం. ఇలా కరెంటు ఒక్క నిమిషం ఇట్లా పోయే పరిస్థితి లేదు. దాని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. అన్ని రాష్ట్రాలలో ముడతా ఉంది 24 అవర్స్ పవర్ నీళ్లు ఇచ్చినాం. దయచేసి గారు మీరు మాట్లాడేటప్పుడు మేము విన్నాం. మీరు వినాలే. తర్వాత విద్య విషయానికి వస్తే మురళి సార్, శ్రీకాంత్ గారు వాళ్ళు మాట్లాడి ప్రతి మాట విన్నాం, మీరు కూడా వినాలి. దయచేసి అందరు లక్ష్మీకాంత్ నువ్వు మాట్లాడితే మేము విన్నాం కదా. మేము ఒకటే మాట్లాడుతున్నాం. మీరు కుమ్రంభీం ప్రాజెక్టు గురించి అడిగారు. ఇది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఏదైతే సాయిల్ చేశారో అది కరెక్ట్ కన్సల్టేట్ కాకుండా అందులో గ్రావెల్ చేయాల్సి ఉంటే బీసీ సాయిల్స్ వేశారు. అది సింక్ అయింది. దానికి నిపుణులని మద్రాసు నుంచి పిలిపించడం జరిగింది. అంతలోపు వర్షాలు వచ్చినాయి, పని చేయలేకపోయినాం. దాని మీద తప్పకుండా అది అవినీతి ఆ రోజు జరిగిందంటే వాస్తవం. ఇప్పుడు నువ్వు నేను ఒక్కటే చెప్తున్నా, నీళ్ళ గురించి అడిగిన ప్రశ్నలు మీ దగ్గర ఉన్నాయి. ప్రశ్నలు ప్రజలు విన్నారు, సమాధానాలు ప్రజలకు చెప్పండి. కుమ్రంభీం ప్రాజెక్టు గురించి గతంలో జరిగిన దానికోసం ఈ రోజు నిపుణుల కమిటీ వచ్చి వాళ్ళు ఫైనల్ చేసేంత వరకు దాన్ని ప్రాజెక్ట్ చేసే పరిస్థితి లేదు. అదే విధంగా దాన్ని నవయుగ కంపెనీ అని ఒక కంపెనీ తీసుకోవడం జరిగింది. టిల్ టుడే వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా పని చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు? కెనాల్ దగ్గర అది ఇప్పటి వరకు ఫైనల్ లేదు. అది ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఆ రోజు జరిగిన తప్పిదం ఈ రోజు ప్రజలు అనుభవిస్తుండ్రు. అవి ఆ రోజు జరిగిన తప్పిదం ఈ రోజు అనుభవిస్తుండ్రు. గౌరవ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దానికి ఇప్పటికి కూడా రాలేదు. అది ఇంకొక విషయం ఏంటంటే వాటర్ గిడ్ ఇవాళ ఇక్కడ నుంచి 3 కాన్స్టిట్యున్సీలకు కుమ్రంభీం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు మనం సరఫరా చేస్తూ ఉన్నాం. అప్ టు కాశీపేట మండలం వరకు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్కు 3 కాన్స్టిట్యున్సీలకు నీరు, మంచినీరు ఈరోజు వాటర్ గిడ్ సప్లై చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇలా ఆసిఫాబాద్ గతంలో హైజా వాళ్ళు గత పాలకులు తీసుకొచ్చిన మెడికల్ కాలేజు ఈరోజు మన జ్యోతిబా పూలే అవి నడుపుతూ ఉన్నాం. ఆ రోజు ఇక్కడ ఉన్న కాలేజీని పెనుగొండ కొంటబోతుంటే ఆ రోజున్న నాయకులు కళ్ళు మూసుకున్నారు. ఈ రోజు మా నాయకుడు మళ్ళీ మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. బిల్డింగ్ కనెక్షన్ వస్తుంది. అదే కాకుండా హాస్పిటల్, ఆ రోజు హాస్పిటల్లో జ్వరం వస్తే ఇంజక్షన్ పెట్టుకునే పరిస్థితి ఏ ప్రజలకు లేకుండే. ఏ ప్రజలకు లేకుండే ఈ రోజు హాస్పిటల్ అన్ని విధాల ఇయాల 8 మంది డాక్టర్లన్నారు ఇప్పుడు ఐనీసు శ్రీకాంత్ గారి ద్వారా వేదాం 8 మంది డాక్టర్లు గిట్ట పని చేస్తలేరు అంటే నేను పార్టీ కాదు ఆశీర్వాద ఇచ్చిపెట్టిపోతా అది పేపర్ డాక్టర్లు లేరు వసతులు లేవు రాంగది డయాలసిస్ గాని మరియు బ్లడ్ బ్యాంక్ గాని ఇయాల మరణాలు తగ్గినాయి ప్రభుత్వం టిఆర్ఎస్ ఏర్పడిన తర్వాత మీరు జైనూర్ గాని సిర్పూర్ గాని మీరు ఎక్కడైనా హాస్పిటల్లో ప్రతిసారి కలరతోని అబ్జరాలతోని చనిపోయే పరిస్థితి ఉండే ఈ రోజు లేదు జీరో మరణాలు ఉన్నాయి అంటే వైద్యం వల్ల వైద్యం చేస్తేనే నీళ్లు మంచి నీళ్ళు ఇస్తేనే దయచేసి మురళి గారు మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలే నేను విన్నాను మీరు వినండి మీకు మళ్ళీ మైక్ ఇస్తాం మీరు మాట్లాడచ్చు అసద్ భాయ్ నేను ఎక్కడ చెప్తున్నా ఇవాళ వైద్య విషయంలో తెలంగాణ ప్రభుత్వం క్లీన్గా ఉంది తెలంగాణ ప్రభుత్వం గౌరవ హరీష్ రావు గారు కేసీఆర్ గారు కంపల్సరీ అరే ఆసిఫాబాద్ లో మీ నాన్న ఉన్నప్పుడు మేము పోయేది దవాఖానకు కనీసం అక్కడ ఉండే పరిస్థితి లేదు గుడిపై ఉన్నప్పుడు ఇవాళ మనం అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నేను చేసుకున్నా అర్థమైందా ఇవాళ 50 సంవత్సరాలు మీరు పరిపాలించిన 50 ఏళ్ళు 50 సంవత్సరాల చరిత్రలో ఒక్క హాస్పిటల్ ఒక బెడ్ వేయలేదు ఇవాళ బెడ్ 300 పడకలకు హాస్పిటల్ కట్టినాం ఇవాళ అన్ని చేసినాం స్కూలింగ్ వ్యవస్థలో ప్రైవేట్ వ్యవస్థని బీటుగా KG to PG ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టి పల్లెటూర్లలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు నడిపించే ఘనత ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ గుండి ఉన్నది మీరు గుండి ఇవాళ ఎప్పుడూ లేదు 8వ తరగతి చదివి డ్రాప్ అవుట్ అయ్యారు పిల్లలు ఇవాళ 9వ తరగతి 10వ తరగతికి తీసుకొచ్చాం విను ఇప్పటి ఇవాళ స్కూల్ విషయంలో దయచేసి మీరు మాట్లాడద్దు ఇప్పుడు మీరు మాట్లాడటం నేను విన్నా కదా మీకు మళ్ళీ ఇస్తాం అబద్ధాలు కాదు KG to PG అబద్ధమా ఇంగ్లీష్ మీడియం అబద్ధమా స్కూల్లో అబద్ధమా ఇవాళ పిల్లలు స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతలేరా ఎవరు చదువుతున్నారు మోడల్ స్కూల్లో కానీ ఇవాళ ఎవరు చదువుతున్నారు సన్న బియ్యం ఉన్నాయి మీరు ఎవరు వచ్చినా మేము రెడీ ఉన్నాం ఇంకొకటి మీరు గుండి బీడ్చు ఏ శ్యామ్ నువ్వు మాట్లాడినప్పుడు మేము విన్నాం ఒకడే దయచేసి గుండి బ్రిడ్జ్ అడిగినారు అందరూ గుండి బ్రిడ్జ్ కామన్గా అడిగినారు గుండి బ్రిడ్జ్ 2006లో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినప్పుడు గుండి బ్రిడ్జ్ కాంట్రాక్టర్ చల్లా శ్రీనివాసరావు అని నేను కాంట్రాక్టర్ ఆ రోజు ఆయన టెండర్ వేసి వస్తే అక్కడ లారీ లోడ్ సిమెంట్ దిగితే తెల్లారేసరికి అలా మాయం స్టీల్ దిగితే మాయం అది వాస్తవం గుండి ప్రజలకు తెలుసు అయ్యి ఆయన లాస్ట్ పిల్లలకు కనబడకుండా సూసైడ్ చేసుకున్నాడు పోయిన సంవత్సరం 8 కోట్లు మేము గెలిచినాక చేసింది చెప్తా 8 వినాలి దయచేసి వినాలి 8,60,00,000తోని రీఎస్టిమేట్ చేస్తాం ఏగో కొట్టకపోడు కాదు అక్కడ చరిత్రలు ఉన్నాయి వినగో నువ్వు గుండికిరా నేను చెప్తా అక్కడ మేమేం చేసింది చెప్తాం 2014లో గౌరవ ఎమ్మెల్యే గారు కోవలక్ష్మి గారు గెలిచిన తర్వాత 8,60,00,000తో శాంక్షన్ చేయడం జరిగింది అది చేసినాం చేస్తే గత వర్షాలకు చదువుకున్నాం కదా గత సంవత్సరం సలీం భాయ్ నేను ఒకటే అడుగుతున్నా బ్రిడ్జి కాదు పోయిన సంవత్సరం ఫ్లడ్స్ కి శ్రీకాంత్ గారు 10 ఫీట్ల నీళ్లు బ్రిడ్జి మీ నుంచి పోయినాయి 10 ఫీట్ల నీళ్లు పోతే ఆ బ్రిడ్జ్ డిజైన్ మొత్తం చేంజ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ 10 కోట్లు అవసరం పడ్డది ఇవాళ ఫ్లడ్ అనేది నీకోసం నా కోసం రాదు అది ప్రకృతి వేరే జాగా బ్రిడ్జిలు కూడా కొట్టుకపోయినాయి ఖానాపూర్లో పైన వేసిన సాగులు కూడా పోయినాయి దాన్ని డిజైన్ చేంజ్ చేసి కింద నుంచి మళ్ళీ పైకి తీసుకుపోవడం లేట్ అవుతుంది జనవరి-ఫిబ్రవరి కల్లా కంపల్సరీ బ్రిడ్జిని మేము వచ్చే వర్షాకాలానికి పైన తీసుకెళ్తాం అది చూడండి అరే అప్పటికి చూడుని మీరు మీ గవర్నమెంట్ చూడుని వస్తే అదంతా అది ఇంకొక విషయం మీరు అడిగింది వట్టివాగు ప్రాజెక్టు విషయంలో ఆ సింగరేణి నిధులు ఏవైతే సింగరేణి సిల్ట్ వస్తుందో దానికి చుట్టూ గోడ కూడా కట్టడం జరిగింది ఆ రోజు 2014లో కాకపోతే అది సిల్ట్ ఎక్కువై వస్తుంది దాని కెనాల్స్ కోసం 72 కోట్లతోని ఎస్టిమేట్ చేసి పంపడం జరిగింది గౌరవ మురళి గారికి కూడా తెలుసు గౌరవ మురళి గారికి తెలుసు దాని అది సెంట్రల్ గవర్నమెంట్ సింగరేణి సెంట్రల్ గవర్నమెంట్ మల్లేష్ గారు కంక్లూడ్ ఆ సర్ కంక్లూడ్ తర్వాత మీ పాయింట్స్ మీరు కంక్లూడ్ మల్లికార్జున అడిగిండు మార్కెట్ కమిటీ నిధులది నువ్వు అసద్ భాయ్ అడిగిండ్రు చెప్తా ఇప్పుడు చెప్తున్నాం అదే సార్ ఆ రోజు 11 కోట్ల పైచీలకు ఆసిఫాబాద్ కాగజ్ నగర్ నుంచి 3 కోట్లు కలిపి 15 కోట్లని గౌరవ హరీష్ రావు గారు మార్కెట్ కమిటీ ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి లోన్ రూపేనా మనకు లెటర్ ఇచ్చి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత 2018 COVID-19లో కోవిడ్ వచ్చిన తర్వాత నేను చైర్మన్ అయింది 21-22 నేను గత సంవత్సరం 1 yearకే చైర్మన్ అయ్యాను నేను 3 లెటర్లు రాశాం అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా స్టేట్లో ఉన్న 314 కోట్లు కూడా 314 కోట్లు కూడా గవర్నమెంట్ సెంట్రలైజేషన్ చేసి తీసుకోవడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం ఆ రోజు మేమైనా మీరైనా ఇప్పుడు నిధులని ఏకీకృతం చేసి ఏ అవసరం ఉంటుంది ఇప్పుడు నేను ఆసిఫాబాద్ మార్కెట్ చైర్మన్ అయినాక 2.5 కోట్లతో అభివృద్ధి పనులకు శాంక్షన్ తెచ్చుకున్నాం పేమెంట్లు ఇచ్చాం అంటే పేమెంట్ అనేది అవసరాన్ని బట్టి వాళ్ళు పేమెంట్ చేస్తారు లోన్ మనకి ఇచ్చి మనం దీన్ని పంచుకునేది కాదు ప్రభుత్వ పరంగా వచ్చిన బిల్లులు మాత్రం తీసుకుంటాం ఓకే అది చెస్ మాత్రమే అది ఎవరో వాడుకున్న చెస్ గవర్నమెంట్ తన పనికి వాడుకునడానికి రైతుల 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 పనులకు పేమెంట్ ఇచ్చారు రైతులై చేస్తుంది తర్వాత పత్తి నువ్వు కూర్చో నువ్వు మాట్లాడినావు కదా నువ్వు మాట్లాడినావు నువ్వు కూర్చో ఆయన సమాధానం చెప్పనండి మీరు అడిగిన వాడికి చెప్తున్నా చెప్పండి మల్లేష్ గారు మీరు మాట్లాడినావు ఇప్పుడు మురళి మాట్లాడినావు సైలెంట్ కూర్చోలే అదేవిధంగా అట్లా అట్లా మళ్ళా మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను అంతే తర్వాత ఇప్పుడు మీరు ఇంకొక విషయం మీరు మాట్లాడిన రోడ్లు అని గతంలో ఉన్న రోడ్లు సింగిల్ రోడ్లు బస్సులు పోతే కాకినాడ ఆసిఫాబాద్ పోతే కూడా వాటి ఆదిలాబాద్ పోతే కూడా కంక్లూడ్ ఏం లేదు పేమెంట్ సెంట్రలైజేషన్ అయింది 15 కోట్ల రూపాయలు ఇది తెలంగాణ సార్ రైతుల కోసం గోడౌన్లు కడుతున్నాం రైతుల కోసం రోడ్లు చేస్తున్నాం సీసీ రోడ్లు గోడౌన్లలో అన్ని విషయాలు డెవలప్మెంట్ చేస్తున్నారు మొన్న కూడా టెండర్ అయినాయి సలీం భాయ్కి తెలుసు 2.5 కోట్లు టెండర్ అయినాయి పేమెంట్ చేసింది ప్రభుత్వం లోన్ తీసుకుంటూ ఉండేది ఇది సెంట్రలైజేషన్ ఇది మాత్రం దానికి లోన్ ఉండదు అది ఇక్కడ ఏముండదు రైతుల పైసలు అని రైతులు అడగడానికి ఆస్కారం ఉండే ప్రభుత్వ పైసలు రైతుల చెస్ నేను అంటున్నా కదా ఏమిచ్చినాము నీకేం హామీ ఇస్తున్నాము మేము శాంక్షన్ చేసిన వాటికి పేమెంట్ చేసినాం 2.5 కోట్లు నేను గెలిచినాను నేను పబ్లిక్ ఎలక్టెడ్ ఆయన పార్టీ తరఫున మాట్లాడుతున్నారు రైతు కాదు ఆయన పార్టీ మాట్లాడుతున్నారు దాన్ని సాధించే దిశగా అని చెప్తున్నారు ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు కూర్చున్నాం ఇప్పుడు విద్యా వ్యవస్థలో నాణ్యత కరెంటు విషయంలో నాణ్యత ఏమామి ఎలక్షన్ నేను గుండి అవసరం లేదు అసలు మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం పార్టీ ప్రతిపక్షాలు ఇప్పుడు అర్థం లేని గొడవ దిగలేష్ గారు మీరందరూ మాట్లాడితే మీ అంశాన్ని మీరు ఫినిష్ చేయండి ఓకే తర్వాత రోడ్డు విషయంలో ఈరోజు ఇద్దరు నాయకులు తిరియాని మండలానికి లీడర్లు అని చెప్పారు ఆ ఇద్దరు నాయకులు ఆ రోడ్డుకు తిరియానిలో లేని రోడ్లు డబుల్ రోడ్లు అయినాయి మంగికి మనుషులు నడిచిపోయేది మోసుకొచ్చేది ఇలా మంగికి రోడ్ వేసినాం గుండాలకు రోడ్ వేసినాం ఇలా బిడిజలు కడుతున్నాం ఇలా కుమ్రం భీం ప్రాజెక్టు దానివల్ల జరుగుతున్న పరిణామాలు అన్నీ చేస్తున్నాం తప్పకుండా చేస్తున్నాం ఇదంతా దయచేసి సార్ ప్రతిపక్ష నాయకులకు ఒకటే విన్నపం ఆర్టీఏ ఉంటుంది మీరు కంప్లైంట్ చేయొచ్చు, మీరు కోర్టుకు పోవచ్చు, మీరు అధికారులకు కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళని సస్పెండ్ చేయించొచ్చు. ఏసేటప్పుడు ఇంటి ముంగట ఉండాలి. రెండు ముక్కలు నాలుగు ముక్కలు కాదు. ఆర్టీఏ ఉంటుంది, ఆర్టీఏ ఉంటుంది, మీరు ఆర్టీఏ వేసుకోవచ్చు. మీరు గ్రామ పంచాయతీ గురించి అడుగుతున్నారు. కన్క్లూడ్ కన్క్లూడ్ మల్లేష్ గారు కన్క్లూడ్ కన్క్లూడ్ కన్క్లూడ్. తర్వాత గ్రామ పంచాయతీ నిధుల విషయం. గ్రామ పంచాయతీ ఇవాళ ఆసిఫాబాద్ సినిమా హాల్కు కేవలం 4 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాము. మిగతా అన్ని వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలోనూ 30%, ఐకేపీ వాళ్ళకి 30%, మొత్తం కలిపి 30%. అది ఓన్లీ 4 lakhs కింద ఫ్లోరింగ్ కోసం వేసారు. వాళ్ళు రిటర్న్ చేస్తామన్నారు ఐకేపీ వాళ్ళు. గ్రామ పంచాయతీ రిటర్న్ చేయాల్సింది 4 లక్షలే. అక్కడ నేను సినిమా హాల్కి ఏం పెట్టలేదు. ఇవాళ అందరూ ఎంజాయ్ చేస్తారు ఆసిఫాబాద్లో. ప్రతి ఒక్కరు పిల్లలు జల్లలు అందరు. ఇవాళ ఏమీ లేని ఆసిఫాబాద్లో ఇవాళ ఒక గ్రామ పంచాయతీని జిల్లా చేసాం. ఇవాళ జిల్లా చేసి జిల్లాని అభివృద్ధి చేస్తున్నాం. ఇవాళ ఎన్నడూ చూడలేదు మీరు ఆ అభివృద్ధి. ఇవాళ మనం ఫైకార్ నగర్ నుంచి గుడిబాయి ఇంటికి పోవాలంటే చెప్పులు పట్టుకొని కాళ్ళకు మీదికి పట్టుకొని పోయే పరిస్థితి. ఇవాళ అన్ని ఊర్లో అన్ని వాడలలో సీసీ రోడ్లు వేసినాం, ప్రతి జాగాలలో వేసినాం. ఇవాళ ఎవరు చేయలే, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ అయింది సార్. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే డెవలప్మెంట్, ఉద్యోగాలు కూడా 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చినాం. 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చినాం తెలంగాణలో. బీజేపీ